राइट डिटेल्स चूस्ते नीलिमा निन्न टीडीपी अधिनेता चंद्रबाबुकु हाईकोर्टुलो भारी ऊरट लभिंचिंदि एदैते स्किल केसुलो कोर्ट अयिते ఎటువంటి అభియోగాలు ఉన్నాయో వాటన్నిటికి ఆధార్ లేవని హైకోర్టు అయితే తేల్చిచెప్పింది. ఎస్ టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 29 నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాల్లో పాలు పంచుకోవచ్చు అని స్పష్టం చేసింది. ప్రాజెక్టు లో దుర్వినియోగమైనట్లు చెబుతున్న సొమ్మును టీడీపీ బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తేల్చిచెప్పింది. అందుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలను ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించలేకపోయింది అని పేర్కొంది. చంద్రబాబుకు రిమాండ్ విధించాలని కోరడానికి ముందే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలకు బలమైన ఆధారాలను సిఐడి చూపించి ఉండాల్సిందే అని అభిప్రాయపడింది. దుర్వినియోగమైన నిధులు టీడీపీ ఖాతాలోకి వచ్చాయి అనే నిర్ణయానికి వచ్చేందుకు ఆధారాలేమిటో సిఐడి చూపించకపోవడం దర్యాప్తులో లోపంగా భావిస్తున్నామని పేర్కొంది. కేసులో ఇతర నిందితులందరూ బెయిల్పై ఉన్నారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో గత నెల 31న చంద్రబాబుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పూర్తిస్థాయి బెయిల్ ఉత్తర్వులుగా ఖరారు చేసింది. ప్రధాన బెయిల్ పిటిషన్ను పరిష్కరిస్తున్న ఈ సమయంలో రాజకీయ ర్యాలీలు నిర్వహించవద్దని, రాజకీయ సమావేశాల్లో పాల్గొనవద్దని, మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా విధించిన షరతులు చంద్రబాబుకు చెందిన రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళికపై ప్రభావం చూపుతాయని, అందుచేత వాటిని ఈ నెల 29 నుంచి సడలిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన వైద్యం చేయించుకున్న ఆసుపత్రి, పొందిన చికిత్స వివరాలను, మెడికల్ రికార్డులను ఈ నెల 28 లోపు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జున సోమవారం తీర్పు వెలువరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు మళ్లించారు అనే ఆరోపణలతో సిఐడి నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేయడం అనారోగ్యం కారణంగా కోర్టు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన బెయిల్ పిటిషన్పై తుది విచారణ జరిపింది. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, సిఐడి తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి సోమవారం నిర్ణయాన్ని వెల్లడించారు. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు విదేశాలకు తప్పించుకుపోయే ప్రమాదం లేదని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రస్తావన ఉత్పన్నమే కాదు అని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నేటి తెలుసుకుందాం. రామారావు, స్కిల్ కేసుకు సంబంధించి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది, దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. స్కిల్ కేసులో చంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని 53 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ కు ఉంచారు. ఈ కేసులో డిసెంబర్ 9, 2021 కేసు నమోదయ్యి ఈ కేసు నమో రిజిస్టర్ అయింది. అయితే సెప్టెంబర్ 9, 2023 చంద్రబాబుని ఆయన అరెస్ట్ చేశారు. ఇన్ని సంవత్సరాల్లో చంద్రబాబు ఎక్కడా కూడా దీనికి సంబంధించిన దర్యాప్తులో కానీ, లేకపోతే సిఐడి సేకరించిన సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేసినట్టు కానీ ఎక్కడా కూడా రుజువులు లేవని, సిఐడి కూడా ఆ విషయం చెప్పలేదు అని అని చెప్పి కూడా న్యాయమూర్తి బెయిలిస్తూ ఇచ్చిన 39 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చంద్రబాబుకి ఈ తీర్పుతో బిగ్గు రిలీఫ్ వచ్చినట్టయింది. అదేవిధంగా ఆయన ఈ నెల 29వ తేదీ నుంచి రాజకీయ పార్టీల ర్యాలీలు, అదేవిధంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు అని కూడా స్పష్టం చేసింది. 28వ తేదీ వరకు ఉన్న మధ్యంతర బెయిల్కి విధించిన షరతులకు సంబంధించి 29వ తేదీ నుంచి వాటన్నింటినీ కూడా రిలాక్స్ చేస్తున్నట్టు తెలిపింది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రము విభజిత ఆంధ్రప్రదేశ్కు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మరో 10 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న నేత రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవద్దు అని చెప్పే ఫండమెంట్ హక్కు, అదేవిధంగా ఆయన ఫండమెంటల్ రైట్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించే హక్కు కూడా కోర్టుకు లేదు అని కూడా స్పష్టం చేసింది. దీంతో పాటు అప్పటి నుంచి ఈయన 2021 డిసెంబర్ 9 నుంచి ఈ కేసు రిజిస్టర్ అయిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు ఈ కేసులో జోక్యం చేసుకున్నట్టు కానీ, రికార్డ్స్ ట్యాంపర్ చేసినట్టు కానీ ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా పేర్కొన్నారు. పైగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయన నిధులు విడుదల చేయాలి అని ఆదేశిస్తే ఒక సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో, డిజైన్ టెక్ నుంచి కిందకి నిధులు విడుదల చేసిన సమయంలో సబ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ట్యాక్స్ ఎవేజన్ చేస్తే అది ముఖ్యమంత్రికి ఎలా ఆపాదిస్తారని, దానికి ముఖ్యమంత్రికి ఎలా సంబంధం ఉంటుంది అని కూడా హైకోర్టు ప్రశ్నించింది. అధికారులు చంద్రబాబుకి ఈ కాంట్రాక్ట్ లో ఉల్లంఘనలు ఉన్నాయి అని చెప్పి నివేదిక ఇచ్చారు అని చెప్పి సిఐడి చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఎక్కడా పేర్కొనలేదు అని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. పైగా ఈ కేసులో ఇప్పటికే 149 మంది సాక్షులను విచారించామని, 4000 పేజీల డాక్యుమెంట్లను
సీఐడి చెబుతున్నప్పుడు అంటే కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని అటువంటి అప్పుడు ఈ డాక్యుమెంట్లన్నీ కూడా ప్రభుత్వ కస్టడీలో ఉంటే వీటిల్లో చంద్రబాబును వీటిని చంద్రబాబు ఎలా ట్యాంపర్ చేస్తారు అని కూడా హైకోర్టు ప్రశ్నించింది పైగా జెడ్ ప్లస్ కేటగిరీలోను అదే విధంగా ఎన్ఎస్జీ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ప్రొటెక్టివ్ గా ఉన్న చంద్రబాబు పారిపోతాడు విదేశాలకు వెళ్లిపోతాడు అననే ఆలో ఏదైతే సిఐడి చెప్తుందో అటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పి కూడా స్పష్టం చేసింది సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అని చెప్పి సిఐడి తరపున న్యాయవాదులు చేసిన వాదనలకు ఎటువంటి ఆధారాలు లేవు చూపించలేకపోయారు అని కూడా న్యాయమూర్తి పేర్కొన్నారు స్కిల్ కేసులో సుజేత్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ లో చంద్రబాబు పాత్ర ఉన్నట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా లేవు అని చెప్పి ఆ స్టేట్మెంట్ ను పరిశీలించిన వారికి ఎవరికైనా కూడా అర్థమవుతుంది అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది చంద్రబాబు కీలక సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సిఐడి చేసిన ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు 370 కోట్ల రూపాయల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరాయని చెప్పి సిఐడి ఆరోపిస్తున్నప్పటికీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చివరికి 27 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణా కూడా చేరాయి అని చెబుతున్నప్పటికీ దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా సిఐడి చూపించలేకపోయింది అని కూడా స్పష్టంగా పేర్కొన్నారు ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టు సిఐడి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయింది అని కూడా ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది నిధులు విడుదల చేయమన్నంత మాత్రాన ఈ నేరంలో పాత్ర ఉంది అని చెప్పి ఎలా చెబుతాము అని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చంద్రబాబు తప్పు చేసినట్టు ఆరోపణలు చేసింది కానీ ఎటువంటి ఆరోపణలు చేసిందని చెప్పి సిఐడి పేర్కొందని కానీ దానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా చూపలేకపోయారు అని కూడా ఈ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది 39 పేజీల తీర్పులో సిఐడి లేవనెత్తిన పలు అభ్యంతరాలు చేసిన ఆరోపణలకు హైకోర్టు స్పష్టమైన వివరణ ఇవ్వటమే కాకుండా బెయిల్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది గతంలో మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చాము ఇప్పుడు ఆ మధ్యంతర బెయిల్ ను రిలాక్స్ చేసి రెగ్యులర్ బెయిల్ గా దాన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాం అనేది హైకోర్టు 39 పేజీల తీర్పులో పేర్కొంది అయితే నీలిమా దీనిపై ఏపీ సిఐడి ఈ రోజు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాము అని చెప్పి కూడా ఏపీ సిఐడి గత రాత్రి అనుకు బ్లూ మీడియా లీకులు కూడా ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు సుప్రీంకోర్టులో సిఐడి చంద్రబాబుకి ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేయబోతుందని చెప్పి సమాచారం అందుతుంది నీలిమ రైట్ థ్యాంక్ యూ రామారావు.